నమస్కారం ఫ్రెండ్స్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పార్ట్ 2 మూవీ పుష్ప పార్ట్ 2 అన్నమాట దీనికోసం మన తెలుగు వాళ్ళు ఒక్కలైతే వెయిట్ చేయట్లేదు హిందీ వాళ్ళైనా మలయాళం వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా వెయ్యి కళ్ళ ఎదురు చూస్తున్నారు ఆఖరికి తమిళ వాళ్ళు కూడా ఈ మూవీ ఎప్పుడురా బాబు అని చెప్పి ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ జరిగింది ఫహదుల్ ఫాసితో విక్రమ్ మూవీ హిట్ సందర్భంగా తనతో తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప గురించి మాట్లాడాడు పుష్ప అనేది దాదాపు చాలా పెద్ద స్టోరీ దాన్ని తీయాలే గానీ ఒక 10 స్టోరీ లాగా తీయొచ్చు సుకుమార్ గారు ఒక 10 పార్టులు తీసేసి నెట్ఫ్లిక్స్ కో అమెజాన్ కో అమ్మేద్దాం అనుకున్నారు గానీ కాకపోతే ఇది ఓన్లీ తెలుగులోనే తీద్దాం అనుకున్నారు అనిక అనివార్య కారణాల వల్ల అన్ని భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ తో తీయడం జరిగింది ఈ రేంజ్ లో మాకు రీచ్ వస్తుందని చెప్పి మేము అనుకోలేదు సో పుష్ప పార్ట్ 2 కూడా ఉన్నది పుష్ప పార్ట్ 2 షూటింగ్ అయితే ఆల్్రెడీ స్టార్ట్ అయ్యింది సో మీకు తెలియనటువంటి ట్విస్ట్ ఏంటంటే పుష్ప పార్ట్ 3 కూడా ప్లాన్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తన మాటల మాట మాట్లాడుతూ నోర్జారి చెప్పేశాడు అన్నమాట దాంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది అందరూ కూడా పుష్ప పార్ట్ 3 ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నారు అన్నమాట పార్ట్ 3 కాదు పార్ట్ 4 పార్ట్ 5 ఉన్నా గానీ అంతే క్రేజ్ ఉంటదికి పుష్పకి ఎందుకంటే రిలీజ్ అయినప్పుడు 1 రేటింగ్ తోనే దాదాపు 350 కోట్లు కొల్లగొట్టింది పుష్ప మరి పుష్ప పార్ట్ 2 వస్తే మట్టికే వేరే లెవెల్ ఉంటది మరి పార్ట్ 3 కూడా ఉంది అంటే ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అనే పెరిగిపోతాయి కదా సో అందరికి తెలియనటువంటి కామన్ డౌట్ ఏందంటే ఏమయి ఉంటది పార్ట్ 2 స్టోరీ ఏమయి ఉంటది పార్ట్ 3 స్టోరీ ఏమయి ఉంటది నేను ఆల్్రెడీ పార్ట్ 2 గురించి ఫుల్ స్టోరీ చెప్పాను అన్నమాట మీరు ఐ బటన్ మీద క్లిక్ చేసి లేదా ఎండ్ స్క్రీన్ మీద వచ్చేటటువంటి దాంతో వీడియో చూడొచ్చు సో పార్ట్ 3 ఎలా ఉంటది అంటే పుష్ప పార్ట్ 2 లో ఫస్ట్ మన కేశవ వెన్నుపోటు పొడిచేటటువంటి విధానం ఉంటదన్నమాట అండ్ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మన పుష్ప స్మగ్లర్ కాదు తను ఒక పోలీస్ ఆఫీసర్ తను పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేటటువంటిది కూడా మెయిన్ ట్విస్ట్ అన్నమాట అంటే తను పుట్టినప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి కల్లో తను లేడన్నమాట ఆ సిండికేట్ నైనా అదంతా కూడా తను ఏలుతుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గమనించే నువ్వు ఈ సిండికేట్ ని ఈ గంధపు చక్కలన్నింటిని కూడా ప్రభుత్వానికి స్వాహా చేయాలి ప్రభుత్వానికి అప్పచెప్తే మన ప్రభుత్వం అనేది డబుల్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో తనకి ఒక పోలీస్ ఆఫీసర్ జాబ్ అనేది ఇప్పిస్తాడన్నమాట ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా పుష్ప పార్ట్ 1 లో ఆ నది సీన్ ఏదైతే ఉందో అందులో ఒక ఎర్ర చందనాలు అంతా కూడా పోద్ది కదా పోయిన తర్వాత మనకు తెలియంది ఏంటంటే ఆ ఎర్ర చందనాన్ని ఎలా ఖాళీ చేయించారు అనేటటువంటిది మనకు చూపించలేదు అనమాట అది మెయిన్ ట్విస్ట్ అది కూడా పార్ట్ 3 లో చూపించబోతున్నారు అండ్ పుష్పలో మన బన్వర్ సింగ్ సికావత్ ఒక్కడే కాదు సేతుపతి కూడా మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు అనమాట నేను మీకు చెప్పాను లాస్ట్ లో బన్వర్ సింగ్ ఏం చేస్తాడంటే పుష్పకి పుష్ప తన రేంజ్ ఏందో తను చూపించాడు ఇప్పుడు నా రేంజ్ ఏందో నేను చూపించాల్సిన సమయం అని చెప్పే తన అన్న ఎవరైతే ఉన్నారో తను సేతుపతి అనమాట తనకి ఇన్ఫార్మ్ చేస్తాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకటే మన పుష్ప మీద ఎదిరిస్తారు కాకపోతే వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళు ఈ ఎర్ర చందనని అంతా కూడా నొక్కేసి వీళ్ళు అమ్ముకుంటున్నారు సో వీళ్ళని పట్టుకోవడానికి కూడా అండర్ కవర్ ఆఫీసర్ గా మన పుష్ప వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట ఈ విధంగా చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి చెప్పాడు కదా మన సుకుమార్ గారు 10 సినిమాలు తీయొచ్చు అని మరి 10 సినిమాలు తీయాలి మనకి బోర్ కొట్టకుండా ఉండాలి అని అంటే ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండ్ జాలిరెడ్డి గురించి మాట్లాడుకోవాలి జాలిరెడ్డి మన పుష్ప చాలా అంటే చాలా ఘోరంగా కొట్టాడు అనమాట సో అతను తిరిగి వస్తాడు అండ్ అనసూయ గురించి మాట్లాడుకోవాలి దాక్షాయణి ఎవరైతే ఉన్నారో తన సొంత తమ్ముడిని చంపినందుకే తను ఏ విధంగా పగ తీర్చుకుంటది ఇవన్నీ కూడా స్టోరీ పార్ట్ 2 లో ఉంటాయి సో పార్ట్ 3 లో ఉండబోయేది ఏంటి అంటే ఫహదుల్ ఫాసి మన బన్వర్ సింగ్ షికావత్ ఎవరైతే ఉన్నాడో తను ఏ విధంగా పగ తీర్చుకుంటాడు తను తన అన్నని ఎందుకు పిలిచాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి పుష్పని ఏ విధంగా ఎదిరించారు అనేటటువంటి కాన్సెప్ట్ తో పార్ట్ 3 స్టోరీ అనేది ఉండబోతోంది అనేటటువంటి విషయం ఫహదుల్ ఫాసి గారు మాటల ద్వారా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ సో వెయిట్ చేసి చూడాలన్నమాట మరి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్ నన్ను చాలా మంది అడిగారు పుష్ప ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అని నేను చెప్తున్నాను బాలీవుడ్ అందరికీ ముక్కు మీద ఏలేసుకునేటటువంటి సినిమా పుష్ప ఎందుకంటే బాలీవుడ్ లో హీరోలందరూ కూడా ఎర్రగా బుర్రగా బియర్డ్ పెంచి మంచి లుక్స్ తో ఉంటేనే వాళ్ళు చూస్తారు అక్కడ ఉన్న ఆడియన్స్ కానీ మన అల్లు అర్జున్ సింగిల్ లుంగితో మూవీ అంతా తిప్పాడు అది మన ఐకాన్ స్టార్ అంటే తన గురించి ఎంత మాట్లాడినా తక్కువైంది అనమాట ఈ విధంగా మన పుష్పరాజ్ బాలీవుడ్ లో తన హవా అనేది నడిపిస్తున్నారు అప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2 కోసం ఎంత ఘనంగా అయితే వెయిట్ చేశారో పుష్ప పార్ట్ 2 కోసం కూడా అంత ఘనంగా వెయిట్ చేస్తున్నారు అండ్ పార్ట్ 3 ఉందనేటటువంటి అప్డేట్ రాగానే ఇంకా 1000 కలతో ఎదురు చూస్తున్నారు అనమాట ఆడియన్స్ మరి చూడాలి ఏ విధంగా ఉంటది పార్ట్ 3 బాహుబలిని దాటిద్దా దాటదా మరి మీకేమనిపిస్తుంది అనేటటువంటిది కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయినా ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టేయండి మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ బై